విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శృంగవరపుకోట మండలం మామిడిపల్లి గ్రామంలో శృంగవరపుకోట నియోజకవర్గం యువనేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గొంప కృష్ణ ఆధ్వర్యంలో బాబుతో మేము కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గొంప కృష్ణ ఇంటింటికి తిరిగి చంద్రబాబు అక్రమ అరెస్టు కక్ష సాధింపు చర్యల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అరాచక పాలన పోవాలి, చంద్రన్న పాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అని అన్నారు. సంకెళ్లు వేసుకోవలసిన వాళ్లు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని బంగారు బాటలో నడిపించే మన నాయకుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమ అరెస్టు చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి సంకెళ్లు వేశారు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడు మేల్కొని మన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం 2024లో మనందరం యుద్ధానికి సిద్ధం కావాలి, న్యాయాన్ని గెలిపించాలని అని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, యువత, మహిళలు పాల్గొన్నారు. మళ్ళా విడుదలయ్యేంత వరకు మనం ఆయనతో పాటు ఉండి విడుదలైన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ మంచి పరిపాలన అందిస్తారు. ఇంతకుముందు మీరు కలవడం కుమార్ డాక్టర్ అక్కడ పెట్టి అన్ని డబ్బులు అందుకని మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, ఇతను ఎమ్మెల్యే గారు అవుతారు, మనందరికి అన్ని పనులు చేస్తారు, మనం ఎలాగైతే బాగా చేస్తారు. 100% పూర్తి చేసిన పోలవరం నిర్మాణాన్ని ఇంచి కూడా కదపకుండా 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలుగా కాలయాపం చేస్తూ వచ్చాడు. అతని వైఫల్యాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా మిగిలిన ప్రాంతాలకు వెళ్ళి సభల ద్వారా, రోడ్ షోల ద్వారా ఏ విధంగా అయితే ఈ వైఫల్యాలను వివరిస్తున్నారో, రేపు జనాలందరూ కూడా మనం తప్పు చేశాం, హామీలు ఇచ్చాము, నెరవేర్చలేకపోయాం, వీళ్ళు జనాల్లోకి దాన్ని విరివిగా తీసుకెళ్తున్నారు, జనాలందరూ కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయకపోతే రాష్ట్రమంతా కూడా వీళ్ళ వైఫల్యాలు తెలుస్తాయి అన్న భయం ఒకటి. రెండోది ఏంటంటే రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వైపు జనాలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. దానికి సెమీఫైనల్స్గా భావించేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కడప లాంటి ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయకేతను ఎగరవేసిందంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎంత అని మనందరికీ తెలిస్తే ఉంది. రేపు రానున్న రోజుల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి వైపు, తెలుగుదేశం ప్రభుత్వం వైపు ఈ ప్రభుత్వానికి ఓటేసి ఒక తప్పు పేరిట, ఒక అవకాశం పేరిట వీళ్ళకి అవకాశం ఇచ్చి తప్పు చేశాం కాబట్టి తప్పనిసరిగా రేపు చంద్రబాబు గారిని గెలిపించాలని ప్రజలందరూ ఏ విధంగా అయితే కంకణం కట్టుకున్నారో రేపు రానున్న రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కావున మరలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం దొరకదు కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని ఏదో ఒక రకంగా కాలయాపన చేస్తూ సాక్ష్యాధారాలు లేకుండా ఎఫ్ఐఆర్లో ఫేర్ లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, అతను నేను తప్పు చేయలేదు, నేను బెయిల్కి వెళ్ళను, ఈ స్క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ కొట్టివేయండి, లేదు నేను తప్పు చేశానని మీరు నిరూపిస్తే తప్పనిసరిగా ఇంకా ఎక్కువ శిక్ష వేయండి అని ధైర్యంగా చెప్పగలిగాడంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో అవినీతి అనే పదం లేదనే దానికి దీనికి నిదర్శనం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు గడుస్తుంది. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఉంటే ఈ 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. సో తప్పనిసరిగా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చం వల్లే ఈ కేసు నుంచి రిలీజ్ అయ్యి రేపు ప్రజా సమస్యల పట్ల పోరాటానికి సిద్ధమై ప్రజలతో మమేకమై తప్పనిసరిగా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ కూడా